నమస్కారం, టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహిళల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం కృషి. రాజధానిలో కాపు నేస్తం రెండో విడత పథకాన్ని ఆరంభించి స్పష్టం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. గ్రామాల అభివృద్ధి ద్వారానే రాష్ట్ర అభివృద్ధి. ఏలూరులో సర్పంచులకు అవగాహన కలిగించిన ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని. 25వ తేదీన ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు వెల్లడించిన జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా. నిడదవోలు నియోజకవర్గంలో కాపు నేస్తం పథకం ద్వారా 7 కోట్ల 97 లక్షల నగదు బదిలీ పెరవలను వెల్లడించిన ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు. తణుకులో ఘనంగా మున్సిపల్ మాజీ చైర్మన్ పరిమి జన్మదిన వేడుకలు. నిరుపేదల సమక్షంలో కేకును కట్ చేయించిన కార్యకర్తలు. ఏపీ ప్రభుత్వం బాకీ పడ్డ కరువు భత్యాన్ని తక్షణమే చెల్లించాలి. తణుకు ఎన్జీఓ సంఘ అధ్యక్షులు నరసరాజు డిమాండ్. లేకుంటే ఉద్యమం తప్పదు. అంతర్జాతీయ సంగీత కార్యక్రమాల్లో పాల్గొన్న తణుకు వీణా రవళి వాణి ప్రభాకరి రాగ కీర్తనలకు ప్రశంసలు. బీఎస్పీ జిల్లా అధ్యక్షునిగా మూడోసారి నియమితులైన తణుకు న్యాయవాది సురేష్. ఎర్రకాలకు పోటెత్తిన వరద. తాడేపల్లిగూడెం మండలంలో నీట మునిగిన వ్యవసాయ క్షేత్రాలు. భీమవరం నియోజకవర్గంలో 4276 కాపు నేస్తం మహిళలకు నగదు బదిలీ 6 కోట్లు వివరించిన ఎమ్మెల్యే శ్రీనివాస్. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఉధృతంగా వరద నీరు. అప్రమత్తమైన అధికారులు అదనపు నీరును సముద్రంలోకి మళ్లింపు. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో గురువారం కాపు నేస్తం పథకం లబ్దిదారులకు ఆన్లైన్ ద్వారా సాయం జమ చేసి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఆన్లైన్ ద్వారా ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని జగన్మోహన్ రెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు కలెక్టరేట్ నుండి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, కలెక్టర్ కార్తికేయ మిశ్రా, శాసనసభ్యులు కె అబ్బాయి చౌదరి, టి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని అన్నారు. ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన పంచాయతీ నూతన సర్పంచుల శిక్షణ తరగతుల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గ స్థాయిలో శాసనసభ్యులకు ఏ విధమైన అధికారాలు, బాధ్యతలు, విధులు ఉంటాయో అదే మాదిరిగా పంచాయతీ పరిధిలో సర్పంచులకు అధికారాలు, బాధ్యతలు ఉంటాయని నాని వివరించారు. గ్రామ ప్రథమ పౌరులుగా పల్లెలను అభివృద్ధి చేసేందుకు సర్పంచులు అంకిత భావంతో కృషి చేయాలని ఆయన సూచించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నారు. ఎన్నో వినూత్నమైనటువంటి కార్యక్రమాలు మహిళల మీద కూడా ప్రత్యేకమైనటువంటి నమ్మకం ఉంచి మరి 50% మరి సర్పంచులుగా ప్రజాప్రతినిధులుగా మరి మహిళలకు కూడా అవకాశం ఇవ్వడం ద్వారా వారిలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలను, వారిలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను కూడా బయటకు తీసి వారిని కూడా గ్రామ సర్పంచులుగాను, ఎంపీటీసీలుగాను, ఎంపీటీసీలుగాను, మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లుగాను, కౌన్సిలర్లుగాను మరి అధికారాలు కట్టుబెట్టినటువంటి విషయం మీకు అందరికీ కూడా తెలుసు. మీకు ఇచ్చినటువంటి ఈ బాధ్యత మరి గ్రామానికి సంబంధించి మీరు అభివృద్ధిలో భాగస్వాములు అవ్వడం ద్వారా మీరు కూడా మీ గ్రామానికి సంబంధించి ఏ సమస్య ఉన్నా కూడా అక్కడ మీ బాధ్యతలను నిర్వర్తిస్తూ మీకు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీ గ్రామాల అభివృద్ధికి మీరు పాల్పడుతూ ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా వచ్చేటువంటి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు అన్నీ కూడా మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజలకు చేరువుగా తీసుకువెళ్తూ మీ గ్రామానికి సంబంధించి ఎప్పుడు ఏ సమస్యలు వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా మేము కానీ జిల్లా అధికారులు కానీ మీకు ఎప్పుడు మా అండదారులు, మా సహాయ సహకారులు మేమందరం కూడా అందుబాటులో మీకు అందరికీ కూడా అందజేస్తామని మీకు అందరికీ కూడా. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కార్తికేయ మిశ్రా, రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, జిల్లా పరిషత్ సీఈఓ పి పద్మావతి, జిల్లా పంచాయతీ అధికారి కె రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు ఈ నెల 25వ తేదీన చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా చెప్పారు.
కలెక్టరేట్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్పొరేషన్ కు మార్చి 10వ తేదీన పోలింగ్ జరగగా హైకోర్టు తీర్పు నేపథ్యంలో కౌంటింగ్ నిలిపేయడం జరిగిందని మిశ్రా తెలిపారు. అయితే ఇటీవల హైకోర్టు ఓట్ల లెక్కింపుకు అనుమతి ఇచ్చిందని కలెక్టర్ చెప్పారు. కార్పొరేషన్లో 50 డివిజన్లు ఉండగా 3 డివిజన్లు ఏకగ్రీవమైనట్లు మిశ్రా చెప్పారు. మిగిలిన 40 డివిజన్ల కౌంటింగ్ జరుగుతుందని చెప్పారు. కరోనా నియమాల ప్రకారం ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి డేవిడ్ రాజు తదితరులు పాల్గొన్నారు. నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ ఎలక్షన్ 13 కండక్ట్ చేయడం జరిగింది. నోటిఫికేషన్ బట్టి మనము కౌంటింగ్ సండే 25th ఆఫ్ దిస్ మంత్ 8 AM మొదలు పెడుతున్నాం. డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ కౌంటింగ్ అవ్వగానే వెంటనే రిజల్ట్స్ డిక్లేర్ చేయడం జరిగింది. ఈ కౌంటింగ్ సిఆర్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఏలూరులో చేయటం జరిగింది. 50 డివిజన్స్లో 3 డివిజన్స్లో ఏకగ్రీవంగా ఎలక్షన్ జరగటం వల్ల 47 డివిజన్స్లో కౌంటింగ్ టేకప్ చేయటం జరిగింది. కౌంటింగ్ పర్పస్ కొరకు కౌంటింగ్ హాల్స్ ఇప్పటికీ 2 కౌంటింగ్ హాల్స్ గుర్తించబడ్డాయి. కానీ కోవిడ్ నేపథ్యంలో సోషల్ డిస్టెన్సింగ్ మరియు కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ పాటించాలని అందువలన ఈ 2 కౌంటింగ్ హాల్స్ పెంచేసి 4 కౌంటింగ్ హాల్స్ చేయబోతున్నాను. 2 కౌంటింగ్ హాల్స్లో 47 కౌంటింగ్ టేబుల్స్ పెట్టడం జరుగుతుంది. అంటే 2 రౌండ్ కౌంటింగ్ ఉండదు. కౌంటింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ వచ్చినాక వెంటనే కౌంటింగ్ స్టాఫ్ అపాయింట్ చేయడం జరిగింది. కౌంటింగ్ సూపర్వైజర్స్ 57 మంది, కౌంటింగ్ అసిస్టెంట్స్ 207 మంది, కౌంటింగ్ అటెండింగ్ స్టాఫ్ 57 మందిని అపాయింట్. నెడదవర నియోజకవర్గ పరిధిలోని పెరవల మండల పరిషత్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన కాపు నేస్తం 2వ విడత నగదు బదిలీ కార్యక్రమంలో ఎమ్మెల్యే జి శ్రీనివాసరెడ్డి పాల్గొని లబ్ధిదారులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీ మేరకు వైఎస్సార్ కాపు నేస్తం పథకం అమలులోకి వచ్చిందని చెప్పారు. దీని ద్వారా కాపు, పలిజ, తెలగ, ఒంటరి కులాల మహిళలకు ఆర్థిక లబ్ధి చేకూరుతున్నట్లు చెప్పారు. ఈ మేరకు నడిదవల నియోజకవర్గంలో 5,319 మంది లబ్ధిదారులకు 7,97,00,000 రూపాయలు ఈ మహిళలకు అందించారని తెలిపారు. కాగా ఇదే కార్యక్రమాన్ని రాజధానిలో ప్రారంభించిన ముఖ్యమంత్రి ప్రత్యక్ష ప్రసారాన్ని ఎమ్మెల్యేతో పాటు సభికులు వీక్షించారు. 75,000 రూపాయలు ఇచ్చేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది. అదే మన ఈ కాపు నేస్తం పథకం. మరి గత సంవత్సరం మొదటి విడతగా 15,000 రూపాయలు నేరుగా మన బ్యాంకు అకౌంట్లో వేయడం జరిగింది. మరి అదేవిధంగా ఇప్పుడు 2వ విడత ఇది. 2వ విడత మళ్ళీ కూడా కాపు మహిళలు 45 నుండి 60 సంవత్సరాలు మధ్య ఏజ్ ఉన్న వారందరికీ కూడా ఎవరైతే అర్హులు అవుతారో వారందరికీ కూడా 15,000 రూపాయలు చొప్పున మనం వేయడం జరుగుతూ ఉంది. మన నిడదవోలు నియోజకవర్గంలో 3 మండలాలు ఉన్నాయి. ఒకటి నిడదవోళ్ళు మండలం, కరవల మండలం, ఉండ్రాధవరం మండలం. 3 మండలాలు కలిపి అదేవిధంగా నిడదవోళ్ళు టౌన్లో కలిపి దాదాపు 8 కోట్ల రూపాయలు ఈరోజు మన కాపు మహిళలు అక్క చెల్లెళ్ళ అకౌంట్లో అన్ని వేయడం జరుగుతూ ఉంది. అందరం గత ఎలక్షన్స్కి నేను ఎలక్షన్స్ ముందు కూడా మన గ్రామాలన్నింటి వచ్చి ఆ రోజు మీ అందరికీ చెప్పాను, రాబోయే ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ప్రజల పాలన వారింటికే, ప్రతి వారి ఇంటికి, గుమ్మం దగ్గరికి, గ్రామ దగ్గరికి అన్ని పథకాలు రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ పి పద్మావతి, మండల అభివృద్ధి అధికారిణి వానపల్లి విజయలక్ష్మి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొచ్చెర్ల ప్రసాద్, వివిధ గ్రామాలకు చెందిన మహిళలు పాల్గొన్నారు. తణుకు మున్సిపల్ మాజీ చైర్మన్, తెలుగుదేశం నేత పరిమి వెంకన్నబాబు 57వ జన్మదిన వేడుకలను పట్టణంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు పరిమి టవర్స్లో ఏర్పాటు చేస్తున్న కార్యక్రమంలో వెంకన్నబాబును పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పూలమాలలతో ముంచెత్తి అభినందించారు. బొకేలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.
అలాగే యానాదిల పొంత రోడ్డులోని నిరుపేదల సమక్షంలో బర్త్డే కేకును కట్ చేయించి సత్కరించారు. ఈ సందర్భంగా వెంకన్నబాబు మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్గా పట్టణ అభివృద్ధికి తాను చేసిన కృషికి సహకరించిన ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ప్రజలకు సేవలు అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అబ్బదాసరి లాజర్, తాతపూడి మారుతీరు, చింతలపూడి సన్యాసరావు, తేతల సాయి, గుబ్బల శ్రీనివాస్, గంగయ్య తదితరులు పాల్గొన్నారు. ఎలా వచ్చాయి నేను కూర్చున్నాను. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బకాయి పడ్డ 7 విడతల కరువు భత్యాన్ని తక్షణమే విడుదల చేయాలని ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ తణుకు శాఖ అధ్యక్షులు కేఎన్వి నరసరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలోని సంస్థ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పీఆర్పీసీ అమలులో ఆలస్యం అవడం వల్ల పదవి విరమణ చేయనున్న ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం వచ్చిందన్నారు. ఈ విషయాన్ని గ్రహించి త్వరలోనే ఉద్యోగుల సంఘ నాయకులతో చర్చలు జరిపి వేతన సవరణ అమలుకు ఏర్పాట్లు సిద్ధం చేయాలని నరసరాజు కోరారు. లేకుంటే ఉద్యమించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. మాకు రావాల్సిన 11 పీఆర్సీ మరియు 1/7/2018 నుండి మాకు రావాల్సిన డిఏలు కానీ ఆ బకాయిలు కానీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇందులో ప్రభుత్వ ఉద్యోగస్తులకి సత్వరమైన న్యాయం చేయాలి, వారి పట్ల ప్రజలకు ఉద్యోగస్తులకు ఉన్న నమ్మకాన్ని వారు నిలబెట్టుకోవాలి. ఉద్యోగస్తులు పెన్షనర్లు, ముఖ్యంగా ఈ పీఆర్సీ రాకపోవడం వల్ల పెన్షనర్లు, రిటైర్ అయిపోయిన వాళ్ళు కానీ రాబో కాలంలో రిటైర్ అయ్యే వాళ్ళు కానీ ఆర్థికంగా చాలా నష్టపోతూ ఉన్నారన్నాం. కాబట్టి మీరందరూ కూడా మా యొక్క బాధల్ని, మా యొక్క హక్కుల్ని మీరు సత్వరమే న్యాయపరంగా మీరు అందజేయాలని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నారాయణ తీర్థులు వారి జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆన్లైన్ కార్యక్రమంలో తణుకుకు చెందిన వీణా రవలి వాణి ప్రభాకర్ పాల్గొని వీణపై ముఖారి రాగమోహన్ కీర్తనలు వాయించారు. 15 రోజుల పాటు నిర్వహించే సంగీత కార్యక్రమాల్లో 10 దేశాలకు చెందిన కళాకారులు 400 మంది పైగా పాల్గొంటున్నారు. వాణిజ్య ప్రకటనలో